మేము 7 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ కోసం కళ్ళం కోసం చాలా చోట్ల తిరిగాము అతను కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం ఎనీ టైం ఎప్పుడైనా ఎనీ ప్లేస్ ఎవరైనా సరే రాజకీయ పాలసీ గురించి మాట్లాడితే సార్ని ఎదుర్కోవచ్చు వ్యక్తిగత జీవితం చాలా మంది సవాళ్లు ఉన్నాయి సార్ ఆయన చేసుకొని విడాకులు ఇచ్చి ఇప్పటివరకు మన ఎన్నోసార్లు చూపించారు మీడియాలో ఎవరు కూడా ఏ భార్య కూడా నాకు ఇలా పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేశారు సంథింగ్ సంథింగ్ ఎవరేం చెప్పలేదండి వీళ్ళు వ్యక్తిగతంగా ఏవో అంటే వాళ్ళని ఈయన రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా వ్యక్తిగత దూషణకు వెళ్తా సార్ ఉన్నా మన పల్లెటూళ్ళు ఏదో పనికి మాల తగులు ఆడతారు సార్ అలా ఉంది ప్రజెంట్ ఇప్పుడున్న మన ప్రభుత్వం కూడా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అధికార పార్టీ యొక్క జాబ్ క్యాలెండర్ను పెట్టి ఇప్పటి వరకు ఏ విధమైన క్యాలెండర్ రిలీజ్ చేయకుండా దొంగ క్యాలెండర్లతో వాళ్ళు అలా ఉంచేసి ఏ విధమైన ఉద్యోగాలు లేకుండా ఈ యొక్క యువత అంతా అలా ఉండిపోయింది వీళ్ళకి పడుతున్న బాధలు ఏంటి కష్టాలు ఏంటి ఇబ్బందులు ఏంటి అసలు వీళ్ళకి ఉపాధి లేకుండా ఎన్ని బాధలు పడుతున్నారు అసలు ఏదో ఎంతో డిగ్రీలు పీజీలు చేసుకుని వీళ్ళు వెళ్ళి ఎక్కడ కూలి పని ఏదో లేబర్ పని పని చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అలాగే ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళిపోయి వీళ్ళు బతకాల్సిన పరిస్థితి వచ్చింది వ్యక్తిగత జీవితం పదే పదే ప్రస్తావిస్తున్నారు ఒక వీర మహిళగా మంత్రి రోజా గారికి మీరు ఇచ్చే సమాధానం అరే వాళ్ళకి ఇంతకు మించి ఏముందండి అసలు ఏం మంత్రి కూడా ఆవిడకి తెలియదు ఏదో వచ్చింది వాళ్ళదంతా సరే ఎంతసేపు వ్యక్తిగత విమర్శలు చేయడమే తప్పితే ఒక ప్రభుత్వ విధానాలు కానీ అసలు ఈవేళ ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే ఈ ఇంతమంది సామాన్య పీపుల్ తాలూకు పన్నులతో బతికే వాళ్ళు కూడా ఆయన అనడానికి వాళ్ళ కాళ్ళు గోటికి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు గోటికి కూడా పనికిరారు ఇలాంటి చెత్త ఏదో అప్పుడప్పుడు విన్నప్పుడు మేము వెంటనే కౌంటర్ ఇస్తున్నాము కాకపోతే అస్తమాన ఆ పెంట మీద రాయడం మాకు ఇష్టం లేదు వాళ్ళకి పర్యాటక శాఖ మంత్రి అండి ఆమె ఎప్పుడు పర్యటన చేయడమే తప్పితే ఈవేళ ఉత్తరాంధ్రలో సహజ సిద్ధమైన మట్టి దెబ్బలు కానీ ఋషికొండ కానీ ఇవన్నీ ఉన్నాయి వాటికి ఎంత ఆటంకాలు సృష్టిస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం కనీసం దాన్ని ఖండించడం కానీ ఏమైనా ఉందా వీళ్ళు కొత్తగా పర్యాటక శాఖను అభివృద్ధి చేయకపోగా ఇక్కడ ఇంత వినాశకాలు సృష్టిస్తున్నారు వాళ్ళు అనడానికి అర్హులే కాదు వాళ్ళకి అంతకు మించి ఏం లేదు కదా వాళ్ళు ఏ శాఖలు నిర్వహిస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు వాళ్ళు నిజంగా ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే ఒక మహిళగా ఒకప్పుడైతే అనుకునే వాళ్ళం అంచెలంచెలుగా ఎదిగింది ఓకే అని కానీ ఆవిడ ఏరి కోరి కూడా సమస్య సృష్టించుకొని ఆ సమస్యలకు వాళ్ళు రాజకీయంగానే కాదు సామాజికంగా కూడా చాలా విఘాతాలు సృష్టిస్తారు అలాంటి విఘాతాలు విద్రోహాలు చేసేవాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అనుకుంటున్నాం అండి. అయినా వ్యక్తిగత విమర్శలు చేయడానికి రాజకీయ ఎమ్మెల్యేలుగా ఎంపీలు పదవి ఉండక్కర్లేదు అది ఎవరైనా చేయొచ్చు పదవి దేనికి జనాలు దేనికి ఇచ్చారండి జనాలకి సేవ చేయడానికి తద్వారా వాళ్ళకి మంచి చేయడానికి అభివృద్ధి చెందడానికి ఇవన్నట్లకి ఓట్లేసి గెలిపిస్తే వ్యక్తిగత విమర్శలు చేయడానికి పదవి ఎందుకండి అసలు అది రాబోయే 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించడానికి యువతకి మీరు ఇచ్చే సందేశం తప్పనిసరిగా విజయం సాధిస్తుందండి. యువత ఇప్పుడు చాలా వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరో పెడితేనో లేకపోతే బిర్యానీ ఇస్తారని బీరు ఇస్తారని కాకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు సన్నద్ధులయ్యి ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో సీఎం అని అనడమే కాకుండా వాళ్ళు ఓటుని ఎన్రోల్ చేసుకుంటూ నేను యువతకి ఇచ్చే ఇది ఏంటంటే ఓవరాల్గా మనం చాలా అవేర్నెస్ వచ్చిందమ్మా మీ అందరిలో కూడా నిజంగా యువత ఎవరున్నారో వాళ్ళందరికీ నేను సెల్యూట్ కొడుతున్నాను. ఈవేళ వాళ్ళు ఎప్పుడు ఆయనకు ఓటు వేయాలని చాలా స్వచ్ఛందంగా ఎదురు చూస్తున్నారు. ఎంతైనా దేశ భవిష్యత్తు కానీ ఏ అభివృద్ధికైనా వాళ్లే కారకులు వాళ్ళ విధానాల మీద ఆధారపడి ఉంది. వాళ్ళు కూడా ఈవేళ ప్రభుత్వం గత 75 సంవత్సర కాలంలో కూడా అందరూ యువతను వాడుకొని వదిలేయడమే తప్పితే వాళ్ళ విద్యా విధానాలు కానీ వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించడం కానీ అందరూ కూడా ఫెయిల్యూర్ అయ్యారు. దాని మీద నిర్దిష్టమైన మంచి రాజ్యాంగబద్ధంగా ప్రణాళికలు రచించారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తప్పితే మాకు భవిష్యత్తు లేదని ప్రతి ఒక్కరు ఘంటాపథంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యువశక్తి అవేర్నెస్ క్యాంప్ కోసం మేము చాలా కాలేజెస్ తిరిగాము. వాళ్ళందరూ కూడా మేము వెళ్ళేసరికి పవన్ కళ్యాణ్ గారు అనేసరికి వాళ్ళు స్వచ్ఛందంగా మేమేం చెప్పకుండానే వాళ్ళ వ్యూస్ తెలియజేశారు. ఆ వ్యూస్ తెలియజేసి మాకు చాలా సంతోషం. నేనైతే ఈవేళ మీడియా ముఖంగా చెప్తున్నాను మీరు తెలియచేయడమే కాదు మీరు ఓటు ఎన్రోల్ చేసుకొని ఆ ఓటు సద్వినియోగం చేసి భవిష్యత్ తరాల్లో సమాజ స్థాపనలో మాకు కూడా ఒక పాత్ర ఉందని ప్రూవ్ చేసుకోవాలని ఆ యువతకు నేను సందేశం ఇస్తున్నాను.